నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. స్థానిక దుగ్గొండి మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్, ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాల అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందరాజు మాదిగ ఎంఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఎంఆర్పిఎస్ వరంగల్ జిల్లా కన్వీనర్ కట్ల రాజశేఖర్ మాదిగ హాజరై మాట్లాడుతూ 29 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఎంఆర్పిఎస్ ఉద్యమం చివరి దశకు చేరుకుంది. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ త్వరలో చలో హైదరాబాద్ పేరుతో దేశవ్యాప్తంగా లక్షలాది మందితో బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మరోసారి మాదిగలంతా చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది. నూతన ఎంఆర్పిఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల గ్రామ మండల కమిటీలను ప్రతిష్ఠించి చలో హైదరాబాద్ ను విజయవంతం చేయాలని పిలుపు. ఈ కార్యక్రమంలో పర్లపల్లి బాబు మాదిగ ఎంఎస్పీ మండల కన్వీనర్, కొలగాని రవి మాదిగ ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడు, పర్లపల్లి వంశీ కృష్ణ ఎంఆర్పిఎస్ దుగ్గొండి గ్రామ అధ్యక్షులు, కొలగాని వంశీ, జన్ను పవన్, పులిరాజు, బోయిని కృష్ణ, లాండే సాయి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ కార్డే కావచ్చు, వృద్ధుల వితంతువుల పెన్షన్ల పెంపే కావచ్చు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కాపాడుకోవడమే కావచ్చు, రిలేషన్ కార్డు బియ్యం కోటా పెంపే కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా సాధించి పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఎస్సీ వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తారని హామీ ఇచ్చి నేటికి 9 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా నిమ్మకు నీరెత్తినట్లు కూడా ఉండడం చాలా దుర్భరణీయమైన పరిస్థితిగా కనబడతా ఉంది. కాబట్టి ఇట్టి విషయంపై మాదిగ మరియు మాదిగ ఉప కులాలందరూ కూడా దేశవ్యాప్తంగా ఏకం కావడం కోసమే గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు రాష్ట్రాల వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, నియోజకవర్గాల వ్యాప్తంగా మహాసభల పేరుతోటి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా మన నర్సంపేట నియోజకవర్గ మహాసభ 23వ తారీఖు కూడా విజయవంతం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా మరొకసారి గ్రామాలలో పునర్నిర్మాణం కూడా గ్రామ కమిటీలు, మండల కమిటీలు కూడా చేయబోతున్నాం. దేశవ్యాప్తంగా చలో హైదరాబాద్ పేరుతో లక్షలాది మందితోటి ఒక సభ నిర్వహించబోతున్నాం. కాబట్టి ఆ సభకు ముందే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఎస్సీ వర్గీకరణపై పూర్తి స్పష్టత ఇచ్చి పార్లమెంట్లో వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దుగ్గొడి మండలం నుంచి కూడా మాదిగ మరియు మాదిగ ఉప కులాలందరూ కూడా, ఎస్టీ ఎస్టీ బీసీ సంపన్న వర్గాలందరూ కూడా ఎంఆర్పిఎస్ వర్గీకరణ పోరులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తిస్తా ఉన్నాం. జై మాదిగ, జై మందకృష్ణ. ఈరోజు నర్సంపేట నియోజకవర్గం దుగ్గొడి మండల కేంద్రంలోని 29 ఏళ్ల ఉద్యమంలో ఎంఆర్పిఎస్ గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మరి ఈరోజు దుగ్గొండి మండల కేంద్రంలో మరి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పడడం జరిగింది. దీనికి వరంగల్ జిల్లా కన్వీనర్ తమ్ముడు కట్ల రాజశేఖర్ మాదిగ గారికి మరియు మండల దుగ్గొండి మండల ఇన్ఛార్జి పర్లపల్లి బాబన్న గారికి